హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎన్నో హోమ్ టూర్స్ చేసాం కదా, కానీ కొన్ని కొన్ని హోమ్ టూర్స్ చేసేటప్పుడు చాలా లైవ్లీగా అనిపిస్తుంది. అండ్ రీసెంట్గా మనకు రిలీజ్ అయిన RRR గురించి ఎంత సెన్సేషనల్గా మాట్లాడుకుంటున్నామో, బిఫోర్ కొమరం భీమ్ సినిమాలో హీరోగా చేసిన భూపాల్ రెడ్డి గారి ఫామ్ హౌస్ అండ్ ఆయన హోమ్ ఇక్కడే ఉంటారంట. ఆయన ఆఫ్టర్ సినిమాలు ఇంకా తీసి మానేసిన తర్వాత ఆయన ఇక్కడే కొంత ల్యాండ్ తీసుకొని ఇక్కడే సెటిల్ అయిపోయారనమాట. ఇక్కడే అన్ని చెట్లు, మామిడి తోట, కొబ్బరి తోటలు అన్నీ పెట్టుకొని ఇక్కడే ఉన్నారు. టుడే కంప్లీట్లీ భూపాల్ రెడ్డి గారి హోమ్ టూర్. అండ్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఆఫ్టర్ సినిమాలు, RRR మీద ఆయన ఏం చెప్పబోతున్నారు, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు కూడా. అండ్ కనిపిస్తున్నారు, ఐ థింక్ అక్కడ ఉన్నారు వ్యక్తి. ఎస్, వావ్, అన్ని చుట్టూ కొండలు, తోటల మధ్య ఇలా ప్రశాంతంగా జీవితం కొనసాగిస్తున్నారు కొమరం భీమ్ హీరో భూపాల్ రెడ్డి గారు. ఆ జనరేషన్లో కొమరం భీమ్ ఫ్యామిలీని కలిశారా? ఒకవేళ ఇప్పుడున్న RRR టీమ్ ఈయన కలిసి కొమరం భీమ్ ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటి సన్నివేశాలు తీస్తే మంచిది అని ఏమైనా వచ్చి కలవటం జరిగిందా, ఈయన మాటలో తెలుసుకుందాం. సో భూపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సంతోషం, బాగున్నానండి. చాలా బాగున్నాను. సో చాలా ప్రశాంతంగా ఉన్నారనమాట. ఒకసారి నాకు లోపలికి వచ్చిన తర్వాత ఈ కొండలు ఇవన్నీ చాలా లైవ్లీగా ఉంది అట్మాస్ఫియర్. అవునండి, చుట్టూ కొండలు ఉంటాయి. ఓకే, అటువైపు అడవిలాగా ఉంది కొంచెం, మీరు మధ్యలోకి వెళ్ళి రాలేదు. ఓకే, ఇక్కడ తీసుకొని కనీసం ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ అయిందండి. ఇదంతా కొమరం భీమ్ సినిమాకి వచ్చిన రెమ్యునరేషన్తో కొన్నారా? దానికి ఏమి రెమ్యునరేషన్ ఇస్తారు సార్? ఏం లేదు. ఏం లేదా? సో మొత్తం ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఇది? ఇది 6 ఎకరాలు, కొంచెం తక్కువ. 6 ఎకరాలు, 6 ఎకరాలు ల్యాండ్. సో మొత్తం ఏమేశారు ఇక్కడ? ఇక్కడ అన్ని పండిస్తా నేను, అంత ఆర్గానిక్ పంట నేను. అది నాకు సర్టిఫికేట్ ఉంది. మామిడి తోట ముఖ్యము, మామిడి తోట, కొన్ని జామ చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నవి, చింత చెట్లు ఉన్నవి, మామిడి ఉంది. పోతే వరి పండిస్తాను, అది ఆర్గానిక్. పెసళ్ళు, ఉలువలు, కందులు, మొత్తం అన్ని నేను. సో మీరు అన్ని ఇంకా అంత జీవితం అంతా హ్యాపీ చేసి చివరి కాలంలో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. సో ఇది మీ ఇల్లా? మా ఇల్లండి. ఒకసారి చూడొచ్చా? సో మన కొమరం భీమ్ భూపాల్ రెడ్డి గారి వైఫ్ అన్నమాట. అమ్మ మీ పేరు? సద్గుణ. సద్గుణ, సూపర్. చూసారా RRR మీరు కూడా? సో ఇద్దరు శేష జీవితం ఇక్కడ. సో చాలా మందికి డ్రీమ్ ఇప్పుడున్న జనరేషన్ కి జీవితం అంతా అయిపోయిన తర్వాత ఒక ఫామ్ హౌస్ తీసుకోవాలి, దాంట్లో ఒక ఇల్లు కట్టుకొని ఉండాలి అనేది. బట్ మీరు అప్పుడు జనరేషన్ లోనే ఇలా ఆలోచించారంటే గ్రేట్. ఎప్పుడు అనుకున్నారు ఇలా వచ్చి ఉండాలని? చాలా సంవత్సరం అనుకున్నాము, చిన్న ఒక 2 ఎకరాలు ల్యాండ్ అని ఉండాలి అనుకున్నాము. బట్ 6 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు ఆయన. మీ ఇద్దరు భయం అనిపించదు ఇక్కడ? అందరు తెలిసిన ఊరు ఏమన్నవి. ఇది మా పెద్దమ్మళ్ళ ఊరు యాక్చువల్గా. ఓకే, పెద్దమ్మ అమ్మ అక్క అన్నట్టు ఇక్కడికి వచ్చినాము. సో నీట్గా ఉంది, ఒక హాలు, బెడ్రూమ్. రండి ప్లీజ్ కమ్. నీట్గా, సో నీట్గా కొమరం భీమ్ హీరో భూపాల్ రెడ్డి గారు నీట్గా ఒక హాలు, అటాచ్డ్ ఇక్కడ బెడ్రూమ్, డైనింగ్ టేబుల్ అండ్ నీట్గా వంట ఇక్కడే అటాచ్డ్ మొత్తం. సూపర్, హ్యాపీ లైఫ్ కదా ఇప్పుడు? హ్యాపీ అండి. ఏముంది ఇంకా, మాకు మా పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయినారు. బాగున్నారు. అతనేమో ఇక్కడనే సిటీలో ఉంటాడు. ఇంకో అప్ప ఇప్పుడు మా పాపనేమో మాల్ దీవ్స్ లో ఉంది. ఓకే, ఆమె కూడా వస్తుంది. ఆమెకి ఇద్దరు పిల్లలు, ఈయనకి ఇద్దరు పిల్లలు. ఓకే, వాడు సెటిల్ అయిపోయినారు. మేము ఇక్కడ నడుస్తుంది, మాకేం బాధ లేవు, మంచిగానే ఉన్నాం. ఇక సూపర్ సూపర్ సూపర్. నాకేం కోరికలు లేవు, నాకు టీవీలో నొచ్చి పడాలని కోరికలు లేవు. నేను ఎప్పుడు పెద్దగా పేరు కోసం పాకలాడిన బయట. 6 ఎకరాలలో నీట్గా 2 రూమ్స్ కట్టుకున్నారు హ్యాపీగా. ఇది బండ అండి కింద అంతా. ఈ బండ మీద ఇల్లు కట్టాను. అయితే చుట్టూ వేప చెట్లు ఉంటాయి నాకు. ఓకే, ఇక్కడ వేప చెట్టు, అక్కడోటి అక్కడోటి, ముందు ఒకటి ఇటోటి, అన్ని వేప చెట్లు ఉంటాయి. తర్వాత ఇవన్నీ నేను పెంచినాయి. ఓకే, మేమిద్దరం కష్టపడే, ఇద్దరు కష్టపడితేమే ఈ మాత్రం రూపు దాల్చిందండి. ఒకసారి చూద్దామా? చూసాను, ఎందుకు తప్పకుండా. సో ఎండ ఉన్నాగానే పెద్దగా అనిపించదు. అవును, ఎక్కువ ఏమీ అది లేదండి. ఇవాళ ఉక్కగా, ఎక్కువ ఉక్కగా లేదు కొంచెం. వావ్, అక్కడ చూపించు సాయి, బ్యూటిఫుల్ లొకేషన్. అక్కడ దానిపైన ఏదో టెంపుల్ ఉంది, రామలింగేశ్వర స్వామి గుడి. ఓకే, గుడి బండ అంటారు.
నెక్స్ట్ వీక్ సండే నాడు జాతర ఉంది దీనిపైన. ఓకే, జాతర అవుతూ ఉంటుంది అన్నట్టు. సో మీ ఇంటికి చుట్టుపక్కల ఎక్కడ ఇల్లులు కనిపించట్లేదు, అక్కడెక్కడో కనిపిస్తున్నాయి. అదే అదే, ఇక్కడంతా ఇది అంత, ఇక్కడ చుట్టూ కొండలు ఉన్నాయి. ఇవి మీరే పండించారా? మా చెట్టువేనండి, చింతకాయ మా చెట్టుదే. ఓకే, అదే కొట్టలేదు, ఇంకా చెట్టుకున్నది, ఇంకా దులిపాల్సింది. ఇక్కడ చాలా టేస్ట్గా ఉంది చింతపండు. ఇక్కడ ఇక్కడంతా మామిడి తోటలేసారా? ఇదంతా ఇంతవరకు అండి. ఇవి ఉంది కదా ఫెన్సింగ్, ఈ ఫెన్సింగ్ లోపల ఉందంతా మనకి మన ఏరియా, అక్కడ మిగతా వాళ్ళు వేసుకున్నారు. ఇట్లా ఉంటుంది అన్నట్టు. కొమరం భీమ్ సినిమా ఏ ఇయర్లో వచ్చిందండి? 1990. ఓ, 30 ఇయర్స్ అయిపోయింది. 90 కరెక్ట్, 90. అప్పటికిప్పటికి ఇలానే ఉన్నారు అందంగా? ఎట్లున్నారో మీరే చెప్పాలి. ఆ కొమరం భీమ్ అక్కడే ఉంటాడు కదా, కలిసారా మీరు ఆయన కొమరం భీమ్ని? ఎట్లా కలుస్తాం, అప్పటికి చనిపోయినారు. ఓకే, అంటే మీ బిఫోర్ జనరేషన్స్ వాళ్ళు కలిసి ఉంటారు? కలిసి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీని కలిశారు? వాళ్ళ ఫ్యామిలీని కలిశాను. ఓకే, సోంబాయ్ అని ఆమె ఉండింది, మూడో భార్య. ఓ, ఆయన భార్య ఉన్నారు ఇంకా? అప్పుడుండే, ఇప్పుడు ఈ మధ్య పోయిండ్రు ఆమె, కాలం చేసిండ్రు. ఆయన సెప్టెంబర్ 1940 నాడు చనిపోయినారు ఆయన. ఓ, సో ఆమెను అడిగి ఆయన ఎలా ఉండేవాళ్ళు, ఆయన జీవితం ఎలా ఉండేవాళ్ళు. ప్రాణరావు గారు, అల్లాని శ్రీధరు, నేను పోయి తిరిగాము. క్యారెక్టరు జీర్ణం చేసుకోవడానికి, పాటలు రాయడానికి నేను బాగా తిరిగి ప్రయత్నం చేయడం అయింది. పోతే ఇక అల్లాని శ్రీధర్ ఏమో డైరెక్టరు, పోతే ప్రాణరావు, ఎస్ఎం ప్రాణరావు అని ఉన్నారు. కథ సేకరించు. కొమరం భీమ్ గారి గురించి చెప్పడానికి, ఇప్పుడు త్రిబులర్ గురించి చెప్పడానికి ఎలా వచ్చిందో, మీ దగ్గర చాలా ఉంది మ్యాటరు, మనం హ్యాపీగా కూర్చొని చేద్దాం. రండి భూపాల్ రెడ్డి గారు. ఓకే ఓకే, వెళ్ళేటప్పుడు నాకు మామిడికాయలు ఇస్తారా? తీసుకెళ్ళండి, దాని ఏముంది, ఇస్తాను. తినేవి ఉన్నాయా, పచ్చడి ఉన్నాయా? అన్ని అన్ని రకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్ని కూడా పుల్లగానే ఉంటాయి. అవునా? అమ్ముతారా మీరు? అమ్ముతాను. పోతే ఇంకా పిందెలుగా ఉన్నాయి, పీసు పట్లే, లేట్గా వచ్చింది అన్నట్టును. అది మీ కారా? నా కార్ అది. ఈ చెట్టు పనస చెట్టు. ఇక్కడ ఎంత ఉంటుంది ఎకరం? ఇప్పుడు అండి 70 లక్షలు ఉందండి ఎకరం ఇప్పుడు. అమ్మో, అయితే భూపాల్ రెడ్డి గారు పెద్ద కోటీశ్వరులే బాబు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చినా అసలు ఎలా ఉంటారు, ఏం చేస్తున్నారు అనుకున్నాను, కానీ చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఓకే, ఆరోగ్యానికి చాలా మంచిది. అదైతే మంచిది, అదైతే మంచిది. గాలి బాగుంది, అవును, వెలుతురు బాగుంది, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు బాగున్నాయి, మాకేం ఇబ్బంది అయితే. మళ్ళీ కొమరం భీమ్ 2 తీసినా కానీ హీరోగా పెట్టుకునే అంత హెల్దీగా ఉన్నారు. సో విల్ గో ఫస్ట్. సో ఇది అన్నమాట, నిజ జీవితంలో కొన్ని క్యారెక్టర్స్ని మనం జీర్ణించుకోలేమంటారు కదా, బట్ జీర్ణించుకునే క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. అలాంటి క్యారెక్టర్సే మన కళ్ళ ముందు కనిపించే, యాదృచ్ఛికంగా కనిపించినప్పుడు కూడా అవి చూస్తున్నప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైక్ అలాంటి క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇప్పటికీ ఉన్నారు అంటే, ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు పర్టికులర్గా వాళ్ళు చెప్పగలరు ఆ సినిమాలో ఎంత స్టామినా ఉంది, అండ్ అప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి ఎంత డిఫరెన్స్ ఉంది. కొమరం భీమ్ గురించి ఏం చెప్పారు అప్పుడు, ఇప్పుడు ఏం చూపించారు, ఆయన మాటలో తెలుసుకుందాం డెఫినెట్గా.